श्रीमात्रे नमः श्री गुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सत्सं नमः नमः प्रकृत्यै भद्रायै निहतां प्रणतास्मिता। రాబోయేటటువంటి శోభకృత్ నామ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి సంవత్సరము, శోభాయమానంగా వెలిగిపోయేటటువంటి సంవత్సరమే శోభకృత్ నామ సంవత్సరము। మరి ఈ సంవత్సరంలో రాశి ఫలాలలో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటటువంటి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం అంటే సంపాదించేటటువంటిది 11%, ఖర్చు పెట్టేది కూడా 11%, అంటే ఈక్వల్గా నడుస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది. అలాగే ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు, ఎలాంటి బాధల బందీలు కూడా ఈ తులారాశి వారికి ఉండవు. గతంలో జరిగినటువంటి తప్పులను కానీ గతంలో జరిగినటువంటి ఇబ్బందులను కానీ మీరన్నిటినీ కూడా సాల్వ్ చేసుకుంటూ ఉంటారు, పరిష్కరించుకోగలుగుతూ ఉంటారు. అలాగే కోర్టు వ్యవహారాదులు కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానీ ఏదో ఒక రకంగా చక్కబెట్టుకునేటటువంటి ప్రయత్నాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఇల్లు కట్టుకోవాలన్నా లేదంటే స్థలం కొనుక్కోవాలన్నా కూడా ఈ సంవత్సరం మంచి యోగంగా తులారాశి వారి గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొందరగా సకాలంలో పూర్తయిపోతాయి. ఆరోగ్య సమస్యలు అనేటువంటి సమస్య పోయి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి హోదా వస్తుంది, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరము చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంటుంది. ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు వివాహాది ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారమునందు అభివృద్ధి, నూతన వ్యాపారం చేయుట, ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అలాగే అన్ని రంగాల వారికి మంచి లాభాలు వస్తాయి. తులారాశి వారు ఏ రంగంలో ఉన్నా కూడా ఆ యొక్క రంగానికి మంచి వ్యాపారము లాభాలు వస్తూ ఉంటాయి. అలాగే వారితో స్నేహం చేయుట, అంచనాలకు మించిన ఉద్యోగము, ప్రమోషన్లు లభిస్తాయి. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. ఈ సంవత్సరం ఎవరైతే ఈ యొక్క తులారాశి వారు ఉన్నారో వాళ్లకు మంచి విద్యార్హత కలిగి ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుస్తారు. అలాగే ప్రయాణం ముందు లాభము, తాత్కాలిక ఉద్యోగంలో పర్మనెంట్ అగుట, కొన్ని స్థిరాస్తులు కూడా కూడబెడతారు. ఈ సంవత్సరము తులారాశి వారికి పర్మనెంట్గా ఉద్యోగం వస్తూ ఉంటుంది. అలాగే లాయర్లకు, డాక్టర్లకు మంచి పేరు, రాజకీయమందు, కోర్టుల యందు జయము, కుటుంబంతోనూ కలిసి తీర్థయాత్రలు, దేవతా మొక్కులు తీర్చుటకు, ఇంతకు ముందు నిలిచినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమవుటకు, పెద్దల యందు భక్తి, ప్రభుత్వము పరంగా రావాల్సిన ధనం చేతికి అందుతూ ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయమునందు మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంగా ఎక్కువగా స్థిరపడేటటువంటి అవకాశము ఈ తులారాశి వారికి ఏర్పడబోతుంది. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం రాజకీయాలలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఎలాంటి అవాంతరాలు ఉండవు. తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. చక్కగా ఈ సంవత్సరం తులారాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి. వీలైతే ఈ యొక్క తులారాశి వారు ఈ సంవత్సరం చేసుకోవాలి అంటే దీపదుర్గ అనేటటువంటి పూజ ఉంటుంది. అది మనం బాగున్నప్పుడే చేసుకోవాలి కనుక ఇప్పుడు మీ జాతకరీత్యా మీ రాశిరీత్యా చాలా అద్భుతంగా ఉంది కనుక వీలైనంత తొందరగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. ఇది తులారాశి వారి యొక్క జాతక నిర్ణయం. మళ్ళీ ఒక రాశితో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః.